అందరికీ నమస్కారం మాధురీస్ ఫుడ్ ల్యాబ్కి స్వాగతం ఈరోజు స్పెషల్ రెసిపీ మామిడికాయ తురుముతో నిలవ పచ్చడి ఇడ్లీలోకి దోశల్లోకే కాకుండా అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి సంవత్సరం పాటు నిలవ ఉంటుంది ఈ పచ్చడి ప్రిపేర్ చేయడానికి పుల్లని కాయలు ఏవైనా తీసుకోండి ఇక్కడ నేను 6 తెల్ల గులాబీలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి తుడిచి చెక్కు తీసేసిన తర్వాత ఇలా సన్నగా తురుముకోవాలి గ్రేటర్ తో పెట్టుకుని సన్నగా తురిమేసుకోండి తెల్ల గులాబీలే కాకుండా జలాలు పెద్ద రసాలు కాయలతో కూడా ఈ పచ్చడి చేసుకుంటే చాలా బాగా వస్తుంది చూడండి ఈ విధంగా మొత్తం 6 కాయలు తురుము పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెని కొరతగా పెట్టుకుని మనం ఇక్కడ నిలవ పచ్చడి తయారు చేస్తున్నాము తురుమంతా కూడా ఇలా గిన్నెలో వేసి కొలుచుకొని చూసుకోవాలి మరీ గట్టిగా వత్తకూడదండి ఇలా కొంచెంగా పెట్టి చూడండి ఇక్కడ నాకు ఖచ్చితంగా 2 కప్పులు వచ్చిందండి ఇప్పుడు ఈ కొరతతో ఎలా చేయాలో చూపిస్తున్నాను బాగా పుల్లగా ఉన్న కాయలు మాత్రమే తీసుకోవాలండి ఈ పచ్చడి కోసం ఈ విధంగా రెండో కప్పును కూడా కొల్చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఏ కప్పుతో తురుము కొలుచుకున్నామో అదే కప్పుతో పావు కప్పు కళ్ళు ఉప్పుని యాడ్ చేసుకోవాలండి ఒక స్పూను పసుపును కూడా వేసుకొని ఉప్పు పసుపు కూడా ఈ తురుముకి బాగా పట్టే విధంగా చేతులతో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేటప్పటికి ఊట బాగా ఊరుతుంది ఇప్పుడు ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్ లోకి ఈ మిశ్రమాన్ని వేసేసి 3 రోజుల పాటు బాగా ఊరనివ్వాలండి సేమ్ మాగాయ ప్రాసెస్ ఎలా చేస్తామో అలాగే చేసుకోవాలి ఇలా ఈ మిశ్రమాన్ని మూత పెట్టి పక్కన పెడదాం 3 రోజుల తర్వాత చూడండి చక్కగా ఊరిపోయి ఇదంతా రెడీగా ఉంది కాకపోతే చేతులతో పిండినప్పుడు మనకి ఎక్కువ ఊట రాదండి కాబట్టి ఏదైనా గిన్నెపైన కాటన్ క్లాత్ ని పెట్టుకొని ఈ ముద్ద మొత్తాన్ని వేసేసుకుని చేతులతో ఈ మూటని గట్టిగా ప్రెస్ చేసినట్లయితే మీకు ఊట అనేది ఎక్కువగా వస్తుంది ఊట ఎక్కువగా వస్తేనే ఈ పచ్చడి అనేది చాలా బాగా కుదురుతుంది కాబట్టి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేయండి చూసారు కదా ఈ విధంగా ఒకవేళ మీరు తీసుకున్న క్వాంటిటీ ఎక్కువగా ఉంటే గనక మూటపైన ఏదైనా బరువైన వస్తువును పెట్టి గట్టిగా ప్రెస్ చేయండి ఊట అంతా కూడా దిగుతుంది చూసారు కదా ఎంత ఊట వచ్చిందో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మామిడికాయ తురుముని కాటన్ క్లాత్ లోంచి తీసేసి ఒక ప్లేట్ లోకి ఇలా వేసుకుని విడివిడిగా విడదీసి ఒక రోజంతా కూడా ఎర్రటి ఎండలో బాగా ఎండనిచ్చినట్లయితే మనకి బాగా ఎండి ఈ మిశ్రమం అంతా కూడా పొడిపొడిగా తయారవుతుంది అలాగే ఊటను కూడా ఎండలో పెట్టాలండి ఒక రోజంతా కూడా ఎండినట్లయితే పచ్చడి వాసన రాకుండా సంవత్సరం పాటు నిలవ ఉండడానికి అవకాశం ఉంటుంది మధ్య మధ్యలో ఈ మిశ్రమాన్ని కిందకి పైకి కూడా ఇలా కలుపుతూ ఉండాలి అప్పుడు గట్టిగా తయారవుతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఇందులో 2 స్పూన్ల మెంతులు 2 స్పూన్ల ఆవాలు వేసి దోరగా వేయించి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి తీసుకున్న క్వాంటిటీ తక్కువ కాబట్టి నేను రెండూ కలిపి వేశానండి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటుంటే విడివిడిగా వేపండి ఇప్పుడు ఇదే పాన్లోకి 1/4 కప్పు ఆయిల్ని వేడి చేసుకోవాలండి ఇక్కడ నేను వేరుశనగ నూనెని తీసుకున్నాను ఈ పచ్చడికి వేరుశనగ నూనె చాలా బాగుంటుంది ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆవాలు 6-7 ఎండుమిరపకాయలని కట్ చేసి వేసుకోవాలండి ఇందులోనే వలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు 1/4 కప్పు వేసుకుని వేయించుకోవాలి వెల్లుల్లి ఈ పచ్చడిలోకి చాలా బాగుంటుంది ఇది కొంచెం వేగిన తర్వాత 1/2 స్పూను ఇంగువ కూడా వేసి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మాత్రమే ఈ ఆయిల్ని పచ్చళ్ళలో కలపాలి చూసారు కదా సాయంత్రానికల్లా ఈ విధంగా తురుమంతా కూడా ఎండిపోయి రెడీగా ఉంటుంది అలాగే ఊట కూడా బాగా ఎండిందండి దీన్ని ఒక పెద్ద బేసిన్లోకి యాడ్ చేసుకుందాము ఇందులోకి ఎండబెట్టి రెడీ చేసి పెట్టుకున్న తురుమును కూడా వేసేసి నానబెట్టుకోవాలి 1 గంట నానబెడితే ఈ ఊటంతా పీల్ చేసి తురుము రెడీగా ఉంటుంది ఇలా చేస్తే పచ్చడి తయారు చేసుకున్న వెంటనే అంటే 3వ రోజే తినడానికి వీలుగా ఉంటుంది ఈ విధంగా రెడీ చేసుకోండి ఊట సరిపోకపోతే మాత్రం కారం కలుపుకున్నాక మాత్రమే ఎండు ముక్కలు వేసుకోండి చూడండి ఇప్పుడు ఏ కప్పుతో ఉప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు నాణ్యమైన పచ్చళ్ళ కారాన్ని యాడ్ చేసుకున్నాము ఇందులోనే 3 స్పూన్ల ఆవాలు మెంతులు కలిపి వేపి గ్రైండ్ చేసిన పొడిని వేసుకున్నాము ఇప్పుడు కారం ఆవపిండి మెంతిపిండి కూడా బాగా తురుముకు పట్టే విధంగా చేత్తో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి గరిటెతో కంటే కూడా చేత్తో మిక్స్ చేస్తేనే ఈజీగా కలుస్తుంది పెద్ద మాగాయ తయారు చేసేటప్పుడు సైడ్ ఇలా తయారు చేసుకుని పెట్టుకుంటే ముందుగా దీన్ని రుచి చూడొచ్చు
ఇంచుమించుగా మాగాయ టేస్ట్తోనే ఉంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది. మరి ఆయిల్ కూడా చల్లారిపోయిందండి. ఆయిల్ని ఈ పచ్చళ్ళలోకి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కలుపుకున్న తర్వాత మూడవ రోజుకి చూసుకోండి, ఆయిల్ సరిపోలేదు అనిపిస్తే ఒక పావు కప్పు నూనెని బాగా కాచి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్స్ చేసేయండి, సరిపోతుంది. అంతే, ఎంతో రుచికరమైన మామిడికాయ తురుము నిలవ పచ్చడి రెడీ అయిందండి. జాడీలో పెట్టి భద్రపరుచుకున్నట్లయితే సంవత్సరం పాటు నిలువ ఉంటుంది, గాజు సీసాలో కూడా దాచుకోవచ్చు. మరి ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మాధురీస్ ఫుడ్ ల్యాబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.